Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. క్రీస్తు మార్గంలో ఎవరు ప్రయాణిస్తారో వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో కరోనా రక్షణ ప్రార్థన సన్నిధిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి చేయాలనుకునే వారు దేవుడు ఉన్నాడని నమ్మాలన్నారు. శ్రీనివాస్ గారు అలాగే వారి యొక్క టీం అంతటినీ కూడా ప్రేమతో మరి వేదిక మీదకే ఆహ్వానిస్తూ ఉన్నాం. పేరు పేరున మీకు ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. అలాగే మన మధ్యలో మరి తప్పులు కొట్టి వారిని సన్మానించుకుందాం. దైవజన్ల యొక్క కుటుంబం మీలేశ్వర గారు మరి అలాగే శ్రీకాంత్ వారి కుమారుడు శ్రీకాంత్ గారు అలాగే పాస్టమ్ గారు వారి యొక్క కుమార్తెలు అందరూ కలిసి మరి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి గౌరవంతో అందరినీ కూడా అలాగే వారి సెక్యూరిటీ బృందం అంతటి ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసినటువంటి విలేజర్ గారు వారి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా ఈ ఉదయపూర్ణ నమస్కారం. ఈ ప్రాంతంలో ఈ ఊర్లో దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మరి అందరికీ క్రీస్తు బోధ చేస్తూ ప్రజల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ప్రయత్నం చేసిన విలేజర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్రార్థనా మందిరానికి సహకరించినటువంటి భక్తులందరికీ అంటే సంఘ సభ్యులందరూ కూడా ఎదుర్కొని వస్తారు. ఎందుకంటే ఒక మంచి చేయాలనుకుంటూ దేవుడు ఉన్నాడని నమ్మాలి. అది క్రీస్తు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇంకొకళ్ళు అని అనుకోకుండా భగవంతుడు అనే కూడా ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి మనం భగవంతుడిని నమ్మి తీరాలి ఖచ్చితంగా. అది బైబిల్ని నమ్మండి, బైబిల్ని ఆచరించండి. అలాగే భగవద్గీతను నమ్మండి, భగవద్గీతను ఆచరించండి. కురాన్ నమ్మండి, కురాన్ ఆచరించండి. అందరి కోసం మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి మనం చేసి మంచి పనులు కాకపోతే దానిలో ఏమాత్రం ఫలితం ఉండదు. అదే మరి దాన్ని గుర్తించి మనం అందుకే బైబిల్ని ఆచరించినప్పుడు తప్పకుండా ఎలాంటి తప్పు చేయరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, మన దినచర్యలో మనం చేసే తప్పును మనం గమనించకుండా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది మానవ సహజం. దాని నుంచి బయటకు రావడమే ఈ బైబిల్లో నిమగ్నం అయ్యి మరి ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయి తప్ప మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమాత్రం మనకి ఎలాంటి ఇది ఉండదని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకునే విధంగా మరి ఎలిజర్ గారు మీకు చాలాసార్లు బోధించుంటారు. బైబిల్ కూడా అదే చెప్తూ ఉంటుంది. మరి జ్ఞానులుగా తయారవ్వడానికి మనం ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం, కానీ కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. దాని భిన్నంగా మన గ్రామంలో ఖచ్చితంగా ఇది ప్రభు దగ్గరికి మనం వెళ్ళే మంచి మార్గాన్ని ఎత్తుకునే విధంగా మనందరం అనుసరించాలని, బైబిల్ని అనుసరించాలని చెప్పి, జ్ఞానులుగా తయారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ మీ ఇద్దరు కూడా ఆ రోషం కలిగిన మనసు ఎప్పుడైనా సార్ ఒకరిని బాధ పెట్టకూడదు, ఒక భేదవాణ్ణి ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు అని మీరు చాలాసార్లు చెప్పారు, విన్నారండి. మీ మనసులో ఉన్న మంచి ప్రేమ అంటే అది పేదవాడు అంటే ఎంతో ప్రేమ, అదే యేసుప్రభు ఇక్కడికి వచ్చి చూపిస్తూ ఉన్నారు. అదే మనసు మీకు ఉంది కాబట్టి మీరు వస్తే ఈ ప్రాంతానికి బాగుంటుందని మేము రేయం పగలు కన్నీరుతో ప్రార్థన చేసామయ్యా. మీరు మాకు గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు సార్. మీరు ఇంకా నిండు ఆయుష్తో మీరు ఈ ప్రాంతాలను కూడా మంచిగా పరిపాలించాలని, మీ ద్వారా ప్రజలందరికీ దీవెని కలగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము సార్. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు అంజీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం బలసులమ్మ అమ్మవారి ఆలయంలో పాతూరు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. శ్రీరంగం రామాంజనేయులు అమ్మవారికి పూజా సామాగ్రి సమర్పించారు. ఆలయ ఈవో రవిశంకర్ శ్రీరంగం అంజని సత్కరించారు. ఎందుకు చేయాల్సింది నడిపి నడిపి
జయ బాల్సలం తల్లి, మా తమ్ముడు శ్రీరంగం అంజుబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బాల్సలం తల్లి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు మా తమ్ముడి పైన నిండుగా ఉండాలని మా మిత్రులందరం, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరం కూడా తమ్ముడి యొక్క క్షేమం కోరుకుంటూ తన ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని, ఇంతకుముందు కూడా మాణిక్యాలరావు గారు ఇండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మా తమ్ముడు ఇంగిలి విండో చైర్మన్గా అమ్మవారి యొక్క ఆలయ విశిష్టతని దేదీప్యమానంగా వెలుగుందిలాగా, దిశ దిశలా వ్యాపించేలాగా అమ్మవారి యొక్క కార్యక్రమాలను తను ఎంతో ఘనంగా నిర్వహించాడు. మళ్ళీ ఈ సంవత్సరం ఈ టర్ము 2024లో మన బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నెగ్గిన విధానంలో ఆయన యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ అమ్మవారి యొక్క పూజా కాంకేర్యాల్లో తమ్ముడు పాల్గొని అమ్మవారి యొక్క విశిష్టతని దశ దిశలా వ్యాపించేలాగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తమ్ముడికి ఇళ్ళవేళ ఉండాలని కోరుకుంటూ తను రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానాలు ఉండాలని మా పాతూరి యూత్ తరఫున, ఈ తాడేపల్లిగూడెం ప్రజానీకం తరఫున అందరం కూడా ఆయన్ని ఆశీర్వాదాలు అందిస్తూ మంచి స్థానంలో ఉండాలని, అందరికీ అజాత శత్రువుగా ఉండాలని కోరుకుంటూ జై బల్సలమ్మ తల్లి. శ్రీ బల్సలమ్మ వారి ముద్దు బిడ్డ, మాకందరికీ ఆప్తమిత్రుడు, మా పాతూరి యూత్ ముఖ్య సభ్యుడు అయినటువంటి శ్రీరంగం రామాంజలి గారి జన్మదిన సందర్భంగా ఈరోజున మన అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మిత్రుడు శ్రీరంగం రామాంజలి పుట్టినరోజు అంటే మాకెంతో పండుగ రోజు. ఎందుకంటే 2014లో ఈ అమ్మవారి జాతర జరిపి మన ప్రీతమ నాయకులు నేటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆ రోజున పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఈ ఆలయ బాధ్యతలు నువ్వు నిర్వహించమని చెప్పేసి మా శ్రీరంగం రామాంజలి చేతిలో పెట్టడం, ఆ రోజున మాణిక్యాలరావు గారి ప్రోత్బలంతో సింగిల్ ట్రస్టీగా ఏర్పరిచి ఈ ఆలయ అభివృద్ధి పనులు మన శ్రీరంగం రామాంజలి చేతులు పెట్టిన రోజు నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందిస్తూ ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఈ ఆలయం గురించి చర్చించుకునే విధంగా, నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునే విధంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ. పాతూరి యూత్ సభ్యులైనటువంటి శ్రీరంగం రామాంజలి గారి పుట్టినరోజు సందర్భంగా బల్సమ్మ తల్లి ఆశీస్సులతో, అలాగే మా మిత్రుల యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ ప్రీతం శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బొల్సెట్టి శ్రీని గారి యొక్క ఆశీస్సులతో ఆ బల్సమ్మ తల్లి ఉత్సవాలను కానీ, అలాగే బల్సమ్మ తల్లి అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ ఆలయ అభివృద్ధికి అమ్మవారు శక్తిని, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీని గారి యొక్క ఆశీస్సుల్ని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గారు వ్యాపారస్తులు అందరూ కూడా మా మిత్రుడు శ్రీరంగం రామాంజలికి సహాయ సహకారాలు అందించి ఈ ఆలయ అభివృద్ధిలో కానీ ఈ అన్నదాన కార్యక్రమాలు నిరంతరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా ఈయనకి ఆశీస్సులు ఇవ్వాలని, ఎల్లప్పుడూ కూడా మా మిత్రులు అందరం కూడా, మా పాతూరి సభ్యులు కానీ మిత్రులందరం కూడా అన్ని వర్గాలు దాగుడం పాలన అన్ని వర్గాలు అంజబాబు గారికి సహాయ సహకారాలు అందించే విధంగా ఆయనకి ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని, మరింత అభివృద్ధిలోకి వచ్చి ఈ ఆలయ అభివృద్ధిలో ఆయన తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేసి ఆయన తోడుగా మేము ఎప్పుడు కూడా మిత్రులుగా మేము ఉంటాం, అలాగే పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు నిండు నీరు అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర చిరంజీవి యువత మాజీ అధ్యక్షులు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కీర్తి శేషులు మేనదినం 60వ జయంతి సందర్భంగా ఆయన సోదరుడు మేన నానాజీ శనివారం ఉదయం జయలక్ష్మి థియేటర్ వద్ద ఉన్న మేన ధనం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ నందు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
చూడండి. జై చిరంజీవ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చిరంజీవి గారి అభిమాని అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే పేరు మేనా ధనవనయ్య. చిరంజీవి గారి అభిమానుల్ని ఒక మంచి సన్మార్గంలో తీసుకెళ్లడంలో ముందున్నటువంటి వ్యక్తి అన్నయ్య మేనా ధనం గారి యొక్క 60వ జయంతి సందర్భంగా ఈరోజు మన అన్నయ్యనే మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులు అర్పించాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మన మేనా అన్నయ్య పిలిచారు, నన్ను నానాజీ అన్నయ్య పిలిచారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నిమ్మకాయల యూత్ సత్యబాబు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మొత్తం అన్నాజీ నానాజీ అన్నయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈయన జయంతి సందర్భంగా లార్డ్స్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ హోమ్ నందు కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి మేనా ధనం గారి 60వ జయంతి సందర్భంగా ఏదన్నా ఒక సర్వీస్ సోషల్ సర్వీస్ చేయడం, అప్పటి నుంచి అన్నయ్య పోయిన కానీ ఏదో కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఈ లార్డ్స్ ఆఫ్ స్కూల్లో పిల్లలకి అన్నదానం చేయడం ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నయ్య బాటలో ఆ సర్వీస్ చేయటానికి మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాం. ఆ భగవంతుడు ఇంకా సర్వీస్ చేస్తాకి మాకు అవకాశాలు ఇవ్వాలని, అలాగే అన్నయ్య కార్యక్రమం అనగానే ముందుండి నిమ్మకాయ సత్యనారాయణ ఎప్పుడైనా సరే అన్నయ్య కార్యక్రమాన్ని గుర్తు చేసింది తనే. 2 రోజుల ముందు అన్నయ్య గారి కార్యక్రమం కదా అని ఫోన్ చేసి గుర్తు చేసి అన్నయ్యని ఎప్పుడు కూడా స్మరించాడు. అతను ఎంత ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా ఎంపీ గారి దగ్గర ఉన్నా ముందు ధనం గారి పేరు స్మరించుతూ ఉంటాడు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారు బొల్షెట్ సీన్ గారికి కూడా ఫాలోవర్స్ మేము. ఈవేళ బొల్షెట్ సీన్ అంత మంచి పరిపాలన చేస్తుంటే మా అన్నయ్య ఆత్మ చాలా శాంతిస్తుంది. ఎందుకంటే అతను చాలా నీతివంతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ నీతివంతుల పరిపాలన ఒక ఆఫీస్కి వెళ్ళి ముందు తను చెప్పేది అందరూ నీతిగా ఉండండి ఈ రోజున మా అందరికి అత్యంత సన్నిహితులు, అలాగే మాకు ఎన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన మార్గదర్శి కీర్తిజేసులు మేనా ధనం గారు జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మేనా నానాజీ గారు మరి అలా శ్రీనివాస్ గారు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ లాండాట్ స్కూల్ నందు ల్యాండ్ ఆఫ్ హోమ్ అండ్ చిల్డ్రన్ స్కూల్ నందు మెకానికం గారు ద్వారా 30 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ధనవనకి ఇది 60వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ధనవనయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీసాధన కోసం ఆ రోజున రాష్ట్ర చిరంజీవిత ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు అంజీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం పడాల జీవన సైన్యం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాతూరు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరంగం అంజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సార్ పేర్లు చదవండి. అందరూ రండి.
తమ్ముడు బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలి. ఆయన బాగుంటే 10 మందికి ఉపయోగపడతాడు. మంజుబాబు పరశురామ గుడి చైర్మన్ మీరందరూ కూడా మంచి మనసుతో, మీరందరూ కూడా మీ మంచి మనసుతోటి తమ్ముడు శ్రీరంగ అంజుబాబుని ఆశీర్వదించండి. తన 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మనిషి. మీ అందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తే అతను ఇంకా 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తాడు. అలాగే ఈ సంవత్సరం మనకు నగ్గినటువంటి బొలసెడ్డి శ్రీనివాసరావు గారు కూడా మళ్ళీ బొత్సలం తల్లి ఆలయాన్ని మళ్ళీ శ్రీరంగ అంజుబాబే చూడమని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ అవకాశం కల్పించారు. మీ అందరూ పెద్ద మనసుతోటి మంచి హృదయంతో మీ తమ్ముడిని దీవించాలని ప్రజలపై కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు అందించాలండి. ఈ రోజున మన మిత్రుడు శ్రీ అభిలాషి సంఘ సేవా తత్పరుడు మన బ్రహ్మానందుడి మార్కెట్లో శ్రీరంగం సత్యనారాయణ గారికి వ్యాపారం పళ్ళ వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీరంగం సత్యనారాయణ గారి కుమారుడు శ్రీరంగం అంజుబాబు ఎన్నో ఏళ్ళుగా సేవా దృక్పథంతో బలుసులమ్మ గుడి ఎంతో డెవలప్మెంట్ అభివృద్ధి చేసిన ఘనత మన అంజుబాబుకే దక్కింది. అలాగే మన శ్రీరంగం అంజుబాబు అంటే మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి అభివృద్ధి పదవిలో అమ్మవారిని కింద నుంచి చిన్న స్థాయి గుడి నుంచి పై స్థాయి వరకు తీసుకురావడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భయపడుతూ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. దాన్ని దేదీప్యమానంగా చక్కగా డెవలప్ చేసి ఎంతో అభివృద్ధి పదవిలో చేయడం జరిగింది. అలాగే కళ్యాణ మండపం ఇవన్నీ కూడా చక్కటి అభివృద్ధి పదంలో చేసినటువంటి ఘనత అంజుబాబు సారథ్యంలో. ఒక్కొక్కసారి ఆర్థికంగా అన్నదానానికి ఎవరూ లేకపోయినా ఈయనే సొంత డబ్బులతోటి పెట్టుబడి పెట్టి చేయడం జరిగేది. అలాగే ఉత్సవాల్లో కూడా అవసరమైతే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా అతనే స్వయంగా వెచ్చించి ఈ కార్యక్రమాలకి జయప్రదం చేసే వ్యక్తిగా నిలబడటం మనందరికీ. తాడేపల్లిగూడెం పట్టణం శ్రీ 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 బలసులమ్మ వారి ఆశీస్సులతో ఈరోజు మా ప్రియమిత్రుడు శ్రీరంగ రామాంజనేయుడు పుట్టినరోజు సందర్భంగా మన పడవ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో మళ్ళీ మన ఆలయ ట్రస్టీగా మా శ్రీరంగ రామాంజనేయులు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకమైన శైలితో అభివృద్ధి చేస్తారు. అలాగే ఆలయ అభివృద్ధిలో జరిగిన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా దేదీప్యమానంగా జరిపించారు. అలాగే మున్సిపల్ సంజీవనారాయ హైస్కూల్లో కూడా ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతుంటూ మరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు అంజుబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంజుబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ ఆశీస్సులు తీసుకుని మా శ్రీరంగం అంజుబాబు మరొక అనేక మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే స్థానిక సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు కూడా మా అంజుబాబు పేరున జరిగి అంజుబాబుకి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఆలయ అభివృద్ధిలో పాల్గొనే అవకాశం కూడా బలసమ్మ అమ్మవారు కలగేయాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ బలసమ్మ. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 313వ వారం. ఈ వారం అన్న సమారాధన దాతలు నల్లజల్ల వాస్తవ్యులు ఉసిరిక సుబ్బారావు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. అన్న ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత.
రైతన్నదాత, రైతన్నదాత, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్న దీపాన్ని నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం ఈ వారం 313వ వారానికి చేరుకుంది. ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నవరత్న దీపానికి పేరు మీద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా దాతలు ఎవరి పుట్టినరోజులైనా ఎన్ని రోజులైనా సత్యపూర్తి ఉత్సవాలైనా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఉద్యోగం పొందినప్పుడైనా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఎబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని భక్తులు దాతలు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ వారం అన్నదాతలకి ఆ కలిగి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆయు ఆరోగ్య భోగభాగ్యాన్ని సదా రక్షించాలని కోరుకుంటూ మాకు అన్ని విధాలా సహకరించినటువంటి నవరత్న దీపానికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. తాడేపురంలో ప్రతి శనివారం నాడు కూడా బస్టాండ్ దగ్గర కొలువైన కలిగ వెంకటేశ్వర స్వామి తర్వాత నవరత్నాల దీపాచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 313వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ నిర్వహించడానికి ఆ నవరత్న టీం ద్వారా జరుపుతున్నంత కలిగ స్వామికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వారం దాతలుగా నల్లచర్ల వాస్తవ్యులైన ఉసిరిక సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అన్న సమారాధానికి దాతలుగా సహకారం అందించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమానికి పుట్టినరోజులు పెళ్లి రోజులు వివాహం అయ్యిందని ఉద్యోగం వచ్చిందని అలా అనేక జ్ఞాపకార్థంగా అనేక కారణాలకి ఇక్కడ అన్న సమారాధానికి సహకరించడం జరుగుతుంది. ఊళ్ళో వాళ్ళే కాదు పొరుగురోళ్ళు విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకారం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి శనివారం నవరత్న టీం వారు నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి ఆర్టీసీ వారు సూర్యచంద్రరావు గారు మాకు ఎంతో సహకారంగా ఉంటూ ఇక్కడ మాకు జనాలు కంట్రోల్ చేయడం కాదు ఇక్కడ నీట్నెస్ వెళ్ళిపోయాక ఇక్కడ ఏమైనా మెతుకులున్నా ఏమున్నా అంతా కూడా క్లీన్ చేయడానికి ప్రతి విషయంలోనూ కూడా నేనున్నాను మీ సేవలో భాగం కాదు మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మా నవరత్న టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే శ్రీనివాస. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం 7వ వార్డు ఐఎంఏ హాల్లో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటిలో ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వైద్య నిపుణులతో సుమారు 70 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.